కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా, వద్దమ్మా గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి, కూరగాయలు ఇప్పించండి. అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. అది సరే గాని, చూడు, నీ చేత్తో వండి పెడితే గాని తినను అని చెప్పాడా? ఆడనలేదు గాని, నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే తీసుకొస్తాను. లక్కోర లక్కో, అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే ఏమిటిది, మర్చిపోయావా? మొదటి ముద్ద నువ్వు పెట్టాలి కదా, మర్చిపోయాను. ఏమిటి, రెండు కూరలు చారు చాలా చేసావే. పట్నం నుంచి వచ్చినోడివి, పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను. పిచ్చిమొక్క, నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండు, గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను, తస్తానుండు. ఏట్రా సూరిగా, ఈ చిన్న బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టు ఎట్టడరా. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కదలే. ఈ అండాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లలు అత్తో ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు పుణ్యాలు సేమంతాలు కదలం. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, ఇటు కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కందం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్లతో కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు ఆ మూలం చూడకో? ఇదిగా దాన్ని, ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయలు ఎవడో తాకట్టిచ్చాడు, ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనసు ఒప్పదు. బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి వస్తాడు అదో లాంపటం. ఒరే నేను జాలిగుండోని గనక మన ఊరోళ్ళు ఏ జాలిగా చెప్పినా నేను వింటున్నాను, కానీ నా కథ ని కూడా ఎవడు లేడురా. నీ కథే బాబా. నా కదా, ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎదరు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను, ఏం చేస్తున్నాను? పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 50 రూపాయలు అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను అంగీకారం. ఇదిగో వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుకో. ఏటైంది పాలా చింతపండు అమ్మటం అయింది, ఇంకా నాకు ఈ కొట్ట కొట్టడం ఇసుకేస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఏటా చేతులు అదేటి? బెల్ల ముక్క అమ్మింది పావలా చింతపండు, తింటుంది 1/4 కిలో బెల్లమనే ఇలాగిచ్చి. తినేసిన తర్వాత మళ్ళీ వస్తారు. యాదవ పుట్టుగా, యాదవ పుట్టుగా అని ఊళ్ళో జనాన్ని తినేరా అంటే ఇడు కొట్లు ఉన్న ఎలుముద్రేసేస్తాను. ఇదిగో నీకు బోటకు నీళ్ళు ఉంది, అంచేత ఏలుముద్దను నొక్కే సొమ్ములు ఎట్టుకు వెళ్ళిపోతావు, కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా. ఇప్పటికే ఇదిగో ఇదో సగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే, ఎప్పటికి తిరుగుతారా? ఏంటి బాబు తీసేయండి, నేనే తీసుకున్నాను బాబు. ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి, కుండ మీకు పొయ్యకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి, గొంతు అడుపుకోవాలంటే సారా మీ గుడిలోనేగా బాబు. ఇంకా నాకేం మిగులుతుంది బాబు? బాబు వడ్డీ ఎంత అయినా సరే, అబ్బా 4 పీకేస్తుంది బాబు, ఈ తొందరగా ఇయ్యండి బాబు. ఏలు నువ్వు ఎక్కడ పప్పుడు ఉప్పుల మీద నూనె డబ్బాల మీద నొక్కే తిరగే సంబంధం లేదు, నేను చెప్పిన కాగితం మీద ఇదిగో ఇక్కడ నొక్కాల. చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట? ఆగు, మళ్ళీ చెప్పలేదంటో, రోజుకు 1 రూపాయి 2 రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు. వడ్డీ సరే తవరు, ఎప్పుడైనా అడిగా బాబు. బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండేవి. లస్కో లస్కో బావా, దీని మీద కూడా ముగ్గు పెట్టా? ఇది ముగ్గు పెట్టాను కాదు, దీని మీద పాఠాలు రాసుకోవాలి. లస్కో లస్కో, నీకు చాలా విషయాలు తెలుసు బావా. పిల్లలు ఇది మీ స్కూల్, రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవచ్చు. పిల్లల్ని స్కూల్ కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కదే. నీకు తెలియదు బావా, కొట్టకపోతే మాట ఏంట్రో? అది కదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేట్టు నేను చేస్తానుగా. Thank you.
ఏమిటి? ఆగండి ఆగండి ఆగండి, బళ్ళు ఇలా అలా చేయవచ్చా? పురుకోండి. అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు? చూడండి, నన్ను తోసేసాడండి, దెబ్బతల్లి రక్తం వస్తుందండి. ఈడే ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడతేదండి, నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాడు. మంత్రి గారు, మేము బ్రాహ్మణులు, ఈడు గూడెవాడు, ఈయన దూరంగా గుర్చోబెట్టాను, నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రి గారు, మేము ఉన్నవాళ్ళమండి, ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు పెట్టుకుంటాడండి, ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు, మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి, మనమందరం ఒక్కటే, వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు, మీకు కామందరం, ఇద్దరం ఒకటే అవుతాం. మేము బ్రాహ్మణం, ఈడు గూడెవాడు, ఇద్దరం ఒకటే అవుతాం. మాకేమో డబ్బుంది, వాళ్ళకి లేదండి, అందరం ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలే పిలుస్తుంది, నువ్వు గాలే పిలుస్తున్నావు, అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా? అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వారి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా, అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా? అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది, అందరం ఒకే గాలి పిలుస్తున్నాం, అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం. అలాంటప్పుడు